Hi guys, welcome back to our channel, Dr. Sneha Tanoj. This is Dr. Tanoj Bachu, MBBS MD Internal Medicine. Iroju, nenu mee munduku teeskochina scientific discussion enti ante dengue fever gurinchandi. So dengue enduku nenu select cheskovalsi vachindi ante ippudu covid season tho paatu rainy season undadam valla deenlo dengue season anedi start ayindi. Chaala dengue cases chustunnamu per day maybe around 10 to 20 chustunnan nenu ante chusukondi enni unnuntayi anedi. Oka 1 week lo 50 to 60 dengue cases new cases chustunnanu. So almost like covid ela aithe manam pandemic antamo ippudu dengue epidemic nadustundi. Prati year mana India lo idi common. So డెంగ్యూని నేను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలామంది ఇళ్లలో ఫీవరే కదా జ్వరమే కదా ఏం కాదు వదిలేద్దాం చలి జ్వరమే కదా పర్వాలేదు శరీరం మీద ఏమైనా ర్యాష్ వస్తే ఎలర్జీయే కదా పర్వాలేదు ఇలా వదిలేస్తున్నారు. సో నాకు ఇలా వదిలేయడం ఇష్టం లేదు. ఎందుకు? ఇవే మనం ఒక 3-4 డేస్ లేట్ చేస్తే అది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెంగ్యూ ఫీవర్. సో ఆ డెంగ్యూ ఫీవర్ని మనం ఎలా గుర్తించాలి, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఏం కాజెస్, ఏం సిమ్టమ్స్ ఏం ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో డెంగ్యూ ఫీవర్లో నేను చెప్పబోయే 5 మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది, ఏం కాజ్ చేస్తుంది, డెంగ్యూ ఫీవర్ని మనం ఎలా గుర్తించాలి అంటే సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటి, డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఏవి చేసుకుంటే మనకు సివియారిటీ ఇవన్నీ తెలుస్తాయి, 4వది చాలా ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ ఎప్పుడు పెట్టించుకోవాలి, ఊరికే ప్యానిక్ అయి ప్లేట్లెట్స్ పెట్టించొద్దు, సో ఎప్పుడు పెట్టించుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్, అసలు రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీయొచ్చు, అసలు రాకుండా మనం సొసైటీలో ఏమి చేస్తే సొసైటీ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ డెంగ్యూ అవుతుంది అనేది చెప్తాను. సో ఫస్ట్, డెంగ్యూ అనేది ఒక ఈడిస్ ఈజిప్టి అనే ఒక మస్కిటో వల్ల వస్తుందండి. ఈ మస్కిటో డెంగ్యూ ఉన్న అతన్ని కుట్టినప్పుడు అక్కడ డెంగ్యూ ఆర్గనిజమ్స్ తీసుకొని మళ్ళీ ఇంకో న్యూ ఫ్రెష్ పర్సన్స్ దగ్గరికి వెళ్తుంది, ఆ న్యూ ఫ్రెష్ పర్సన్లో మళ్ళీ ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో పర్సన్, ఇక్కడ నుంచి ఇంకో పర్సన్. సో ఇదంతా చేసేది ఒక మస్కిటో మాత్రమే. మనం మస్కిటోని చంపగలిగినప్పుడు మస్కిటో మనల్ని చంపగలదుగా, అదే ఇక్కడ చెప్తుంది అది. సో ఈడిస్ ఈజిప్టి ఏంటి అంటే అదొక డెంగ్యూ క్యారియర్ లాగా పనిచేస్తుంది, ఒక వెక్టార్ లాగా. డెంగ్యూ ఒక బ్యాక్టీరియానా, వైరసా, ఫంగసా? ఇట్స్ ఎ వైరస్. సో వైరస్కి యాంటీవైరల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో డెంగ్యూ వైరల్ ఫీవర్ అవడం వల్ల దానికి ఏది యాంటీబయాటిక్స్ కానీ ఇవేం పనిచేయవు. సో అదొక వైరస్ ఆర్గనిజం మాత్రమే. దీనిలో 4 సీరోటైప్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని. మోస్ట్ కామన్గా ఇండియాలో ఇన్ఫెక్ట్ చేసేది 1, 2. ఇది సివియర్ అది సివియర్ అని ఏం లేదు. ఆల్రెడీ ఒకవేళ డెంగ్యూ ఒకటి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి డెంగ్యూ వస్తే ఇంకో మస్కిటో తీసుకొచ్చి మనకు కొడితే కొద్ది సివియర్ డెంగ్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నౌ ఈ డెంగ్యూ గురించి లైట్గా తెలుసుకున్న తర్వాత ఏం సిమ్టమ్స్ అండ్ సైన్స్ చూసి మనం గుర్తించాలి. డెంగ్యూ అనేది మస్కిటో మనల్ని కుట్టిన తర్వాత నెక్స్ట్ 7 రోజుల్లో మనకి జ్వరంతో మొదలవుతుంది. సో నెక్స్ట్ వీక్ అంతా మనకి ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అండ్ మెయిన్గా వీక్నెస్, అలా సెటలాగా ఉండడం. సో ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్ అండ్ వీక్నెస్ అనేది కోవిడ్లో కూడా ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయగలమా? చేయలేం. సో అందుకే ఎప్పుడైనా ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇలా వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది. సో డాక్టర్ కొన్ని టెస్ట్ రన్ చేసి దాని తర్వాత కనుక్కుంటారు అది డెంగ్యూఆ కోవిడా అనేది మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్, ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ విపరీతంగా ఉంటాయి, కోవిడ్ కన్నా విపరీతంగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ అనేవి, మజిల్ పెయిన్స్ అనేవి. దీని తర్వాత స్లోగా మనకి శరీరం మీద చిన్న ర్యాష్ రావడం మొదలు పెడుతుంది. ర్యాష్ అంటే రెడ్ కలర్లో చిన్న చిన్న డాట్స్ లాగా రావచ్చు, లేదా కంటి లోపల చిన్న రెడ్ కలర్ లైన్ లాగా రావచ్చు, లేదంటే బుగ్గలు కొద్దిగా ఎర్రగా అవ్వడం, అంటే బ్లషింగ్ అంటాం చూసారు అలాగా. సో ఫేషియల్ ఫ్లషింగ్ ఉండడం, సో రెడ్ కలర్లో కొద్దిగా అవ్వడం ఫేస్ కూడా, ఇలాంటివి కనబడతాయి. సో ర్యాష్ కానీ కలర్లో చిన్న రెడ్ కలర్ గీతలు కానీ ఏమైనా కనబడినా ఫేస్ రెడ్గా అవుతున్నా కానీ అది డెంగ్యూకి ఒక సైన్ అన్నమాట. నౌ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? సో ఫస్ట్ ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్ స్టేజ్, తర్వాత ర్యాష్ స్టేజ్, దాని తర్వాత స్టేజ్ ఏంటంటే లివర్ని కొద్ది కొద్దిగా ఇన్వాల్వ్ చేయడం మొదలు పెడుతుంది, కిడ్నీని పాడ్ చేయడం మొదలు పెడుతుంది, ప్లేట్లెట్స్ అన్ని తగ్గిపోవడం మొదలు పెడతాయి. సో దీనివల్ల విపరీతమైన హెడేక్, విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్లో బ్లడ్ పడడం, మోషన్లో బ్లడ్ రావడం, అండ్ అన్నిటికన్నా చాలా ముఖ్యం శరీరం మొత్తం ఒకలాంటి బ్లాకీష్ ఆర్ బ్రౌనీష్ ఆర్ బ్లూయిష్ ఆర్ రెడ్, ఈ 4 రంగుల్లో మొత్తం ర్యాష్ లాగా వచ్చేసి స్ప్రెడ్ అవుతున్నట్టు కనబడడం. సో మనకి డేంజర్ సైన్స్ ఏంటి? ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 5, ఎప్పుడైనా ఫీవర్ ఇవన్నీ వచ్చినప్పుడు, ర్యాష్ ఉన్నప్పుడు, హెడేక్ విపరీతంగా ఉన్నా, కడుపు నొప్పి విపరీతంగా ఉన్నా, ఒళ్ళంతా ర్యాష్ లాగా వచ్చేసిన, వామిటింగ్లో బ్లడ్ పడిన, మోషన్లో బ్లడ్ పడిన, ఇవి ఏవి అయినా కానీ ఇమీడియట్గా డెంగ్యూ ఫీవర్ సివియర్ అయ్యింది, ప్లేట్లెట్స్ తగ్గిపోయాయనే సూచనలు అనమాట ఇవన్నీ. అంటే మనం వెంటనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఒక డాక్టర్ని మీట్ అవ్వాలని కానీ చెప్తున్నాయి. సో ఇన్ని సైన్స్ ఇస్తుంది మనకు డెంగ్యూ. సో ఇంట్లో ఉన్న పిల్లలకు
గాని పెద్దవాళ్ళు గాని ఇవన్నీ చూసుకోండి. జ్వరం వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకండి, ర్యాష్ ఉంటే ఇగ్నోర్ చేయకండి, ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ సైన్స్ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఏం టెస్ట్లో ఏం తెలుస్తాయి మనకి? సో డెంగ్యూ వచ్చింది అని మనం కన్ఫర్మ్ ఎలా చేస్తాము అంటే, మొదటిది మామూలు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయడం. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అండ్ అట్ ద సేమ్ టైం డబ్ల్యూబీసీస్ కూడా తగ్గిపోతాయి. సో తెల్ల కణాలు, ప్లేట్లెట్స్ రెండూ తగ్గిపోయినవి మనం క్లియర్గా చూడొచ్చుకుంటాం. రెండోది వచ్చేసి డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్, డెంగ్యూ ఐజీజీ ఐజీఎం అంటే డెంగ్యూ సీరాలజీ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు ఈ మూడు పాజిటివ్ రావచ్చు, మూడిట్లో ఒకటైన పాజిటివ్ రావచ్చు, ఏదున్నా మనకి డెంగ్యూ ఉంది అని చెప్పి మనం గుర్తించవచ్చు అనమాట. వీటితో పాటు మనం లివర్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, కిడ్నీ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, పొట్ట స్కాన్ చేయించుకోవడం చాలా మంచిది. పొట్ట స్కాన్ వల్ల ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న బ్లీడ్ ఉన్నా కానీ మనకు ముందే తెలుసుకోవచ్చు, లివర్ ఇంజురీ ఉన్నా మనం ముందే తెలుసుకోవచ్చు. సో అందుకే అల్ట్రాసోనోగ్రఫీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్టులతో మనం డెంగ్యూ ఉందా లేదా, ఎంత సివియర్గా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ టెస్ట్ చాలు, అనవసరంగా భారీ టెస్టులు మనకు అవసరం లేదు. నెక్స్ట్ ప్లేట్లెట్లు, అదే ట్రీట్మెంట్ ఏంటి. ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తాను. ట్రీట్మెంట్ మెయిన్గా వచ్చేసి డెంగ్యూలో యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి ఏవి ఇవ్వరండి. మెయిన్గా వచ్చేసి ఫ్లూయిడ్స్ ఇంపార్టెంట్. సో మైల్డ్ డెంగ్యూ ఉండి 100 కన్నా ఎక్కువ కణాలు ఉన్నాయి, కొద్దిగా ఫీవర్ జాయింట్ పెయిన్సే ఉన్నాయంటే మీరు ఇంట్లో ఉండి చక్కగా డోలో కానీ ఇలాంటి పారాసిటమాల్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మంచిగా ఫుల్ ఫ్రూట్ జ్యూసెస్, కివీ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, పపాయ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువగా తాగాలి. అంతేగాని ఆకులు అలమలు వేసేసుకొని పపాయ ఆకుల్లో వల్ల ప్లేట్లెట్స్ పెరిగిపోతాయని అవి ఇవి ట్రై చేయకండి. దానికి సెపరేట్ ట్యాబ్లెట్స్ ఉంటే కావాలంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీకు అంతగా అవసరం ఉంటే. సో అందుకే మామూలు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటూ జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే కాకుండా మనం ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు కివి, డ్రాగన్ ఫ్రూట్ అండ్ పపాయ, ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటే మనకి ప్లేట్లెట్స్ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటే, శరీరం కొద్దిగా స్ట్రెంగ్త్ ఉంటుంది. దీంతోపాటు మనం ఓఆర్ఎస్ సాల్ట్స్ తాగడం, కోకోనట్ వాటర్ తాగడం, శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. డీహైడ్రేషన్ ఉంటే డెంగ్యూకి చాలా ఇష్టం, సో సివియర్ చేసేస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నమాట. రెండోది, ఎప్పుడు మనం ప్లేట్లెట్లు పెట్టుకోవాలి ఆర్ ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతాం, మనకి జ్వరం తగ్గకపోయినా 7 రోజుల నుండి సివియర్ జ్వరం ఉన్నా, కదల్లేనంత నొప్పులు, జాయింట్ వాపులు, జాయింట్ పెయిన్స్ వచ్చేసినా. మూడోది, రెగ్యులర్గా టెస్ట్ చేస్తుంటే ప్లేట్లెట్స్ బాగా డిప్ అవుతున్నట్టు కనబడుతున్నా. బాగా డిప్ అవడం అంటే 1 లాక్ నుంచి సడన్గా 70,000, 60,000, 50,000, 40,000 ఇలా పడిపోతున్నా. అప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ దాని ప్రకారంగా మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు. అడ్మిట్ అయ్యాక ప్లేట్లెట్స్ ఎప్పుడు పెడతారంటే, అనవసరంగా ఎవరైనా చెప్పినా నమ్మకండి. 40,000 పడిపోయాయి, నిన్నుండాల్సిన 100,000 ఇవాళ 40,000 పడిపోయిందమ్మా, మీరు వెంటనే ప్లేట్లెట్లు పెట్టుకోవాలంటే నమ్మకండి. ఎప్పుడు పెడతామంటే అది డాక్టర్ అడ్వైస్ మీద. రెండోది వచ్చేసి మనకి ఏమైనా సైన్స్, ఇందా నేను చెప్పినట్టు తలనొప్పి, కడుపు నొప్పి, ఒళ్ళంతా ర్యాష్ ఉండడం, యూరిన్లో మోషన్లో బ్లడ్ కనబడడం, ఆరెల్స్ వామిటింగ్లో బ్లడ్ కనబడడం, ఇలాంటి బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ ఉంటేనే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం మంచిది. లేదంటే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కౌంట్ 10,000, 20,000 అయినా కానీ ప్రాబ్లం ఉండదు. ఏమన్నా సైన్స్ ఉంటేనే, లేదంటే ఆ డిప్ ప్రకారంగా డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో అప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. అనవసరంగా ప్లేట్లెట్స్ ఎక్కించుకొని వేస్ట్ చేసుకోకండి. రియాక్షన్స్కి మీరు ఎక్కువగా ప్రోన్ అవుతారు, అది కూడా చేసుకోకండి. సో ప్లేట్లెట్స్ ఆ టైంలో ఎక్కించుకుంటాం, హాస్పిటల్లో ఇలాగా అడ్మిట్ అవుతాను. డెంగ్యూని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, ఆర్ ఎల్స్ మా పిల్లల్ని నేను ఎలా దూరం చేయాలని మీ అందరికీ డౌట్స్ ఉంటాయి, లేదా మీరు డెంగ్యూకి దూరంగా ఎలా ఉండాలి అనేది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది మీ ఇల్లంతా మస్కిటో ప్రూఫ్ చేసుకోండి. మస్కిటో ప్రూఫ్ అంటే మస్కిటో నెట్స్ యూస్ చేయడం కానీ, పడుకున్నప్పుడు బెడ్ దగ్గర యూస్ చేయడమే కాకుండా మీరు విండోస్కి విండో లైనర్స్ అన్ని మస్కిటో నెట్స్తో వేసుకోవడం మంచిది. రెగ్యులర్గా మనం హాల్లో తిరుగుతుంటాం, కూర్చొని చూస్తుంటాం, సో ఓన్లీ పడుకునేటప్పుడే దోమలు కుట్టవు, రోజంతా ఎప్పుడైనా కుట్టచ్చు. సో అందుకే ఇల్లు మొత్తం కొద్దిగా మస్కిటో ప్రూఫ్ చేయించుకోవడం బెటర్. మస్కిటో నెట్స్ అన్ని ఏరియాస్లో పెట్టండి. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసి మీ ఇంటి చుట్టూరు ఏమైనా వాటర్ రిటెన్షన్ ఏమైనా ఉన్నాయా, అంటే రోడ్లో చిన్న చిన్న హోల్స్లా కానీ డంప్స్ కానీ ఏమైనా ఉన్నాయా, దానిలో వాటర్ నిలుస్తుందా, మీ ఇంటి పైన డాబాలో ఏమైనా వాటర్ నిలుస్తుందా, లేదంటే ఎక్కడైనా మీ ఇంటి పైన ఏదైనా పాత మగ్గులు కానీ, గిన్నెల్లో కానీ, ఏమైనా పాత యుటెన్సిల్స్లో కానీ నీళ్లు నిలుస్తున్నాయా, కొబ్బరి చిప్పలు కానీ ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్లో ఎక్కడైనా నీళ్లు నిలుస్తున్నాయా ఇవి చూసుకోండి. ఎందుకంటే ఆ ఈడిస్ ఈజిప్టి మస్కిటో ఏదైతే ఉందో ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఏవి వాటర్ డంప్ ఏరియాస్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఈ వాటర్ డంప్ ఏరియాస్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. మన ఇంటి చుట్టూరు ఎక్కడ ఏ వాటర్ డంప్ ఏరియాస్ లేకుండా క్లీన్లీనెస్గా మెయింటైన్ చేసుకోవడం అనేది మంచిది. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ వచ్చేసి మొత్తం సొసైటీ, మీరున్న కాలనీ కానీ అన్ని పరంగా చెప్తున్నాను, కాలనీ రెగ్యులర్ వాటర్ డ్రైన్ సిస్టమ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. రోడ్స్ అన్ని క్లీన్గా ఉండి వాటికి ఎప్పటికప్పుడు వానాకాలంలో రోడ్స్ డ్రైన్ అయిపోయేలాగా, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేలాగా, ఎక్కడ డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా అన్ని డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేలాగా చూసుకోవాలి.
అండ్ అదే కాకుండా సొసైటీలో రెండోది ఏం చేయాలి అంటే మీరు రెగ్యులర్గా మస్కిటో స్ప్రేస్, డీడిటి స్ప్రేస్ అండ్ గవర్నమెంట్ స్ప్రేస్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక మనమే పిలుచుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుగా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, ఒక ఆటో వేసుకొని వాళ్ళే వచ్చి మొత్తం మస్కిటో స్ప్రేస్ కొట్టేస్తారు. సో అది కూడా డీడిటి స్ప్రేస్ కానీ డీఈడిటి స్ప్రేస్ కానీ ఇలాగ మస్కిటో స్ప్రేస్ యాంటీ మస్కిటో స్ప్రేస్ అన్ని మీరు సొసైటీలో కొట్టించేసుకోవడం మంచిది. సో ఇది ఈ విధంగా మనం ప్రివెంట్ చేసుకుంటాం. ప్రివెన్షన్లో నేను డైట్ ద్వారా కానీ దేని ద్వారా కానీ నేను ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చా, ఏమైనా తింటే నేను దూరం ఉంచవచ్చా, అలా ఏముండదు. వస్తే కనుక మన డిహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలి, వస్తే మంచి ఫుడ్ తీసుకోవాలి, కానీ రాకుండా మనం ఫుడ్స్ తీసుకోవడం అనేది ఉండదు. ఇవి ప్రివెంటివ్ ఫార్మ్స్. లాస్ట్ ఇంకొక పాయింట్ నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. ప్రివెన్షన్లో మనం ఇప్పుడు కోవిడ్ ఎంతైతే ఫేమస్ అయిందో వ్యాక్సిన్ అనేది, డెంగ్యూకి కూడా ఒక వ్యాక్సిన్ ఉందండి, 2019లో అప్రూవ్ చేశారు. ఈ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది ఇండియాలో ప్రెజెంట్లీ అవైలబుల్ లేదు, ఉన్నా కానీ తీసుకోకండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్. ఎందుకు అంటే డెంగ్యూ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తామంటే ముందు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మాత్రమే, డెంగ్యూ రాకుండా కాదు. అది ఏంటంటే డెంగ్యూ ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళలో మేము వ్యాక్సిన్ ఇస్తే మళ్ళీ డెంగ్యూ రాకుండా ఉంటుంది. అదేగానే ఫ్రెష్గా ఉన్న అతనికి మాత్రం మనం డెంగ్యూ వ్యాక్సిన్ ముందే ఇస్తే నెక్స్ట్ డెంగ్యూ వస్తే అది సివియర్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి డెత్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే వ్యాక్సిన్ ఎవరికి ఇస్తాము అంటే ఆఫ్రికా కానీ అటువైపు కానీ ఎవరైతే డెంగ్యూ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉంటారో, వాళ్ళు ఎండమిక్ కంట్రీస్, ఎప్పుడు డెంగ్యూ ఉంటుందో వాళ్ళకి మాత్రమే. మన ఇండియా లాంటి పాపులేషన్ ఓన్లీ వానాకాలంలో వచ్చే పాపులేషన్కి, ఇన్ఫెక్ట్ అవ్వని పాపులేషన్కి కాదు. సో డెంగ్యూ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నా తీసుకోకండి, నాకు తెలిసి అవైలబిలిటీ అయితే లేదు. సో ఇది డెంగ్యూ వ్యాక్సిన్ గురించి నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్. మొత్తం డెంగ్యూ గురించి ఒక ఓవర్వ్యూ ఇచ్చేసాను అనుకున్నాను, ఒక మ్యాప్ గీసాను అనుకుంటున్నాను, మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఏమైనా డెంగ్యూ రిలేటెడ్ ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ కమెంట్ చేయండి. అలానే కాకుండా నా ఇన్స్టా పేజ్ తనోజ్ బచ్చుకు వచ్చేసి మీరు అక్కడ నాకు డిఎం అయినా చేయొచ్చు. అక్కడైనా నేను మిమ్మల్ని రీచ్ అవుతాను, లేదా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో అయినా మీకు నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. మీరు ఎన్ని లైక్స్ కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ అంత ఎక్కువ మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వేరే వాళ్ళకి. సో లైక్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, కమెంట్ చేయండి కింద మీ క్వశ్చన్స్ అన్ని, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ స్నేహ తనోజ్. బై.